అలజింగి జోగారావు నా సొంత మండలం అని చెప్పుకుంటున్న బలిచిపేటలో అస్సలు డెవలప్మెంట్కి ఏమీ జరగలేదు, డెవలప్మెంట్ అనేది లేనిలేదు. మీరు బలిచిపేటలో చూడండి ఎంత దారుణమైన రోడ్లు ఉంటాయో. బలిచిపేటకి ఒక డిగ్రీ కాలేజ్ కూడా ఇంతవరకు తెచ్చుకోలేకపోయిన అలజింగి జోగారావు ఇంక ఏం చేస్తాడో ఆలోచించండి. ఇక్కడ యువతపై శ్రద్ధ లేదు, ఇక్కడ రోడ్లపై శ్రద్ధ లేదు, ఇక్కడ పిహెచ్సి సెంటర్ కూడా బలిచిపేట మండలంలో కూడా లేదు. ఫైర్ అండ్ సేఫ్టీ కూడా ఇంతవరకు బలిచిపేట మండలానికి లేదు. బలిచిపేటకు ఒక చరిత్ర ఉంది, బలిచిపేటలో లీడర్షిప్లో చాలామందిని చూసాం, కానీ ఈయన బలిచిపేటకి చేసింది పెద్ద గుండు సున్నా. ఇది ఈయన చేసిన బలిచిపేటకి అభివృద్ధి. ఇక బలిచిపేట విషయానికి వస్తే పార్వతీపురం నియోజకవర్గం మొత్తం కూడా మంచినీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది. ప్రధానంగా మరీ ముఖ్యంగా బలిచిపేటలో మంచినీళ్ళు అనేవి 4 రోజులకు 5 రోజులకు రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ నీరు విషయం కూడా అది కూడా ఫిల్టర్ నీరు కాకుండా డైరెక్ట్గా బోర్ నీరు ఇవ్వడం, ఇప్పుడే కూడా వాటర్ కూడా నేను తాగడం చూశాను, అందులో హార్డ్ వాటర్. అది హార్డ్ వాటర్ ఇవ్వడం వలన మళ్ళీ బలిచిపేటలో కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే సమస్య ఉంది. అంటే ఒక చిత్తశుద్ధి గల నాయకుడు ఎవడైనా ఏం చేస్తారంటే తన సొంత మండలం కానీ సొంత ఊరు కానీ ప్రజలకి ఏం చేయాలని ఆలోచించాలి. ఎప్పుడు నాకు నేను ఏం చేసుకోవాలా, నేను ఎలాగ ఆస్తులు సంపాదించుకోవాలా, నా కుటుంబాన్ని ఎలాగ నేను ఇంకా ధనిక కుటుంబంగా చేయాలని ఆలోచించే వ్యక్తి అలజింగి జోగారావు. ఊరు గురించి కానీ మీరు ఎప్పుడైనా చిలకలపల్లి వెళ్ళండి, సొంత ఇంటినే చక్కదిద్దుకోలేని వాడు మండలాన్ని ఏం చక్కదిద్దుతాడు. రేపు రాబోతున్న తెలుగుదేశం గవర్నమెంట్లో జనసేన బీజేపీ కలిసి మేము ఏం చేయబోతున్నాం తెలిసా, బలిచిపేటకి అభివృద్ధి అంటే ఏదో చూపించబోతున్నాం, బలిచిపేటలో డిగ్రీ కాలేజ్ తీసుకురాబోతున్నాం, బలిచిపేటలో ఫైర్ అండ్ సేఫ్టీ యూనిట్ తీసుకురాబోతున్నాం, బలిచిపేటలో ప్రతి ఇంటికి మంచినీటి సురక్షితమైన మంచినీటి కొల ఇచ్చే బాధ్యత రేపు ఉమ్మడి గవర్నమెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇక బలిచిపేటకు చాలా వరకు బస్ కనెక్టింగ్ లేదు, ప్రతి చోటకి బస్ కనెక్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. రోడ్లను మరమ్మతులు చేసి చాలా నీట్గా తిరిగి అరికట్టే యాక్సిడెంట్లు అరికట్టే ఛాన్స్ కూడా మేము తీసుకోబోతున్నాం. బలిచిపేటని అభివృద్ధి చెందిన మండలంగా తిరిగి బలిచిపేటకి పూర్వ చరిత్ర ఎంత బాగుండేదో అదే చేయడం జరుగుతుంది. బలిచిపేటలో ఉన్న రైతులకి సాగునీటికి కూడా ఇబ్బంది పడకుండా రెండు పంటలు పండే విధంగా ఇక్కడ కాలువల్ని మన వెంగళరాయ సాగర్ని అలాగే పెదాంకలో నుంచి వచ్చే బట్టీల్ని ప్రతిదాన్ని కూడా అనుసంధానం చేస్తూ రైతులకి 2 సార్లు పంటలు పండించుకునే విధంగా మనం చేయడం పడుతుంది. ఇది మా లోకల్ బలిచిపేట మేనిఫెస్టో, అలాగే ప్రతి మండలానికి మేనిఫెస్టో తీసుకున్నాను. బలిచిపేటని పార్వతీపురంలో అత్యధిక అభివృద్ధి చాలా దూరంగా బలిచిపేట అభివృద్ధికి నోచుకోలేదు, దాన్ని తిరిగి మేము లైమ్లైట్లో తీసుకురావడం జరుగుతుంది. రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్లోనే బలిచిపేటకి తిరిగి అభివృద్ధి అంటే ఏదో చూపించే అవకాశాన్ని మేమే తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా దీనికి ఎవిడెన్స్గా ఉంటారని మీ అందరికీ తెలియదు. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.